శ్రీలంకతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది హార్దిక్ పాండే సారథ్యంలో భారత జట్టు తొలి మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది పాండేతో పాటు శివ మావి దీప హుడా ఉమ్రాన్ మాలిక్ అక్షర్ పటేల్ ఇషాన్ కిషాన్ మంచి ప్రదర్శన చేశారు సిరీస్ లో రెండో మ్యాచ్ జనవరి ఐదు అనగా రేపు గురువారం జరగనుంది ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తుంది ఇకపోతే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా నెంబర్ వన్ బౌలర్ చెత్త ప్రదర్శన జట్టును కలవర పెడుతుంది లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో అస్సలు రాణించలేకపోయాడు అతనికి రెండు ఓవర్లు వేసే అవకాశం లభించింది పదమూడు ఎకనామీతో ఇరవై ఆరు పరుగులు ఇచ్చాడు అలాగే ఒక్క వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు ఇదే సమయంలో రెండో స్పిన్నర్ అక్షర్ పటేల్ మూడు ఓవర్లలో ముప్పై ఒక్క ఇచ్చి వికెట్లు తీయలేకపోయినా బ్యాటింగ్ లో మెరిపించాడు అయితే టీ ట్వంటీలో లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చాహల్ నిలిచాడు డెబ్బై రెండు మ్యాచ్ లో ఎనభై ఏడు వికెట్లు తీశాడు అయితే ఓసారి మ్యాచ్ లో ఇరవై ఐదు పరుగులకి ఆరు వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన కానీ ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చాహల్ లో ఇప్పుడు కనిపించడం లేదు దీంతో రేపు ఐదవ తేదీన రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో అతని తప్పించి అతని ప్లేస్ లో కుల్దీప్ యాదవ్ ను బరిలోకి దింపే అవకాశం ఉంది అలాగే మరో ఆటగాడు సంజు శాంసన్ కూడా అటు బ్యాటింగ్ లోను ఫీల్డింగ్ లోను తేలిపోయాడు అయితే సంజు శాంసన్ రెండో టీ లో తప్పించే ప్రసక్తే లేదు అతనికి మరోసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇక రెండో టీ ట్వంటీలో చాహల్ మార్పుతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది